नमस्ते जगन मोहन रेड्डी गारु पुली पुली बिड्ड तोपु तुरुंकानु लोकेश पप्पु तल्ली कोंगुचाटु बिड्ड मैं एप्पुडो चेप्पाम अय्या बाबू मीरु अनवसरंगा लोकेश नि पप्पु पप्पु अनि चेप्पेसि अनबाकंरा अदि पेद्द निप्पुरा मी पालेट ओक पेद्द उप्पेनरा अदि मिम्मल्नि काल्चि पडेस्तदि अनि चेप्पेसि मैं चेप्पाम మా మాటలు మీకు ఎవ్వరికీ అర్థం కాల రుచించలేదు ఇప్పుడు అర్థమైపోయింది మొత్తం ఇచ్చాపర నుంచి తడదాకా చెడుగుడు ఆడుతున్నాడు రెచ్చిపోతున్నాడు ప్రధానంగా మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటారు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది మెజారిటీ రాజకీయ నాయకులు కానీ లోకేష్ చిటికిలేస్తున్నాడు ఇట్లా ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా ఏమన్నా కొచ్చలు ఉన్నాయా అని చెప్పేసి చిటికలేస్తారు దాంతో పాటు ప్రధానంగా సాక్షి విలేకరిని ప్రత్యేకంగా సాక్షి ఉన్నావా ఏకాల ప్రశ్నలు ఉన్నాయా అడుగు అని చెప్పేసని పాపం సాక్షి విలేకరుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది అందుకనే ఈ తోపులు తురుంకాలు కొంపలోంచి బయటికి రావట్లా మీడియా ముందుకు రావట్లా ఎప్పుడో 2 నెలలకు 6 నెలలకు ఒక్కసారి ఇంట్లో రికార్డ్ చేసి బైట్ గుదులుతున్నారు దాంట్లో 10 రకాల తప్పులు ఇంత భయంకరమైనటువంటి మనిషిని పట్టుకొని మీరు తోపులు తురుంకాలు అని చెప్పేసి మీరు ఏదో మేరేసుకొని ఆయన ఏదో ఇంత ఎత్తును చూపించాలని చెప్పేసి చూశారు ఆ మధ్య రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు ఏదో లండన్ లో ట్రీట్మెంట్ గురించి ఇవాల ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాసిన తర్వాత ఆ చదివిన తర్వాత ఆ నాడు రఘురామకృష్ణరాజు గారు చెప్పింది అలా గుర్తుకొచ్చింది నిజమే అనిపిస్తుంది జీసస్ తో మాట్లాడటం ఏంటంటే చండాలంగా నేను జీసస్ తో మాట్లాడుతున్నా నేను రోజు రాత్రి 12 గంటలకు మా నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నా అని చెప్పేసని ఒక సీనియర్ ఐఏఎస్ లు ఐపిఎస్ ల ముందు మాట్లాడటం అమాయకులైనటువంటి ప్రజలు ఏదో నిరక్షరాస్యులు పాపం జగన్ మోహన్ రెడ్డి గారి మీద భక్తితోనో వాళ్ళ నాన్నగారి మీద భక్తితోనో ఎవరన్నా తన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టుకుని అక్కడక్కడ ప్రవచనాలు చెప్తారు కొంతమంది దొంగ స్వామీజీలు ఆ రకంగా కొంతమంది మోకను కూర్చోబెట్టుకుని చెప్తే పర్లేదులే గాని ఒక సీనియర్ ఐఏఎస్ లు సీనియర్ ఐపిఎస్ ల ముందు పట్టుకుని నేను జీసస్ తో మాట్లాడుతున్నా మా నాన్న రాజశేఖర్ రెడ్డితో రోజు రాత్రి మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే నాకు ఎందుకు రఘురామకృష్ణరాజు గారు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది అయ్యా ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ మాట్లాడితే మమ్మల్ని ఏదో పచ్చ మీడియా అని పచ్చ కామెర్లని పచ్చ కార్యకర్తలని మా కళ్ళేదో మొత్తం పచ్చగైపోయినాయి మాకు లోకమంతా పచ్చగా అవుపడుతుందని చెప్పేసి మా మీద ఊవలు వేశారు వినండి నేర్చుకోండి తెలుసుకోండి ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ నాయకుడు ఎంత గొప్పవాడో మీ నాయకుడు ఏం చేస్తాడో ఏం మాట్లాడుతుండో అతను చేసే పనేంటో ఇప్పటికైనా మీరు లోతులకు పోయి ఆలోచించకుండా చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా కొంతమంది మా జగన్ అంతే ఏం చేసినా మా జగన్ ఏంట్రా బాబు ఎక్కడికి పోతున్నాం ఏ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది ఈ స్థితిలో కూడా ఇంకా మా అని చెప్పేసి గిరగీసుకుని మాకేదో అమ్మ ఒడిస్తాడు లేకపోతే నాన్న ఒడిస్తాడు లేకపోతే ఇంకోటి ఇస్తాడు పథకాలు ఆడ తీసుకొచ్చిస్తాడు ఏమన్నా ఎలహెంక ప్యాలెస్ అమ్మి తీసుకొచ్చిస్తాడా లోటస్ ప్యాండ్ అమ్మిస్తాడా తాడేపల్లి కొంప ఏమన్నా కుదవబెట్టి తీసుకొచ్చిస్తాడా మందే మన రక్తం మందే మన డబ్బే ఇవాళ మనకిస్తాడు రేపు ఇంకో రూపంలో మద్యం ఒక వైన్ షాప్ ముందు చీప్ లెక్కర్ ఎవరు తాగుతారండి వైన్ షాప్ పోయి చీప్ లెక్కర్ కొనుక్కొని తాగేవాళ్ళు ఎవరండి కష్టపడి పనిచేసే కార్మికులు వాళ్ళు పాపం వాళ్ళ రక్తం కదండి మనం తినేది వాళ్ళ రక్తపుకూడు కదా వాళ్ళు కష్టపడి ఒక 200-300 సంపాదించుకుంటుంటే ఒక 60-50 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ మందు దాకా ఇంటికి పోయి పడుకుని వచ్చారు వాటి దగ్గర ఇలా బలవంతంగా 120-160 రూపాయలు వాటి దగ్గర వసూలు చేసి తింటాం అంటే ఆ రక్తపుకూడు ఆ కక్కిన కూడు తినకపోతే ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెప్తున్నా మీరు మా పార్టీ ఏదో మా ప్రభుత్వంలో మీరు అర్థం పెట్టుకుని ఫైర్వేలు చేసుకుని మీరేదో 4 రూపాయలు వెనకేసుకుందాం అనుకుంటున్నారేమో మీరు వెనకేసుకునే ప్రతి రూపాయి మీ భార్య బిడ్డలకు మీరు పెట్టే ప్రతి మెతుకు అది రక్తపు కూడు అది కక్కిన కూడు పేదవాడి రక్తం దయచేసి ఇప్పటికైనా బయటికి రండి ఇది తప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఆ దమ్ము ధైర్యం ఒక ఎమ్మెల్యేకి గాని ఒక మంత్రికి గాని ఒక ఎంపీకి గాని లేవు కానీ ఆ పార్టీ అని చెప్పుకున్న కార్యకర్తకు మాత్రం ఆ ధైర్యం రావాలి వాడిలో ఒక చైతన్యం రావాలి
ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళకే హక్కు ఉంది. మీరు చేస్తున్న తప్పు మిమ్మల్ని మీ నుంచి ఆశించింది తప్పు అని చెప్పేసనే చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే ఖచ్చితంగా మీరు ఏదైతే పప్పు పప్పు అన్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పాలిట ముప్పు ఈ ప్రభుత్వం పాలిట నిప్పు పేద ప్రజలకు అండగా దండగా రేపొద్దునే మళ్ళీ మళ్ళీ మీకు అండగా ఉండేది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో లోకేష్ బాబు సంస్కారవంతంగా పెరిగాడు సభ్యత తెలిసినోడు ఎన్టీ రామారావు గారి మనవడు కష్టపడే మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారికి వారసుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే. జై హింద్. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్.